శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయ సర్వజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని రాశుల పేర్లు చెప్తానండి. ఈ రాశుల వారులు ఎలా అంటే మనకు పట్టు వదలని విక్రమార్కుడు. మనకు తెలుసు కొన్ని బేతాల కథలలో కూడా పట్టు వదలని విక్రమార్కుని కథలు మనం విని ఉంటాం. తను ఏదైతే మనసులో అనుకున్నాడో ఆ మనసులో అనుకున్నది తప్పకుండా మనకు అతను పట్టుబడితే కనుక అది సాధించుకొని తీరుతారు. మనకు పూర్వీకులు శాస్త్రం ఏం చెప్తున్నారు, పట్టుబడితే ఉడుము పట్టుబట్టాలన్నట్టు. ఉడుము తెలుసండి కదా మీకు. ఉడుము అనేది ఇదివరకు యుద్ధాలలో ఉపయోగించే ఒక అత్యాధునికమైన ఒక సాధన జీవిగా మనం చెప్పుకోవచ్చు. ఉడుము ఒకప్పుడు ఏం చేశారంటే రాజులు ఈ యొక్క శత్రురాజ్యం మీద దండెత్తాల్సిన అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే పైన ఉడుములకు ఒక తేనె చుక్కలు పైన రాసేవారు. ఆ తేనె చుక్కలు ఒక్కొక్క చుక్క పడుతుంటే ఆ ఉడుము అది తాగుకుంటూ ఆ పైకి ఎగబాకేవి. వాటికి తాళ్ళు వేసి ఆ కోటను ఛేదించేవారు, ఆ కోటను ఎక్కేవారు. అంటే ఉడుము చూసారా అంటే అది ఒకసారి పట్టుకున్నదంటే దాన్ని తీయడం చాలా కష్టంగా ఉండేది. అంటే అలాంటి ఉడుము పట్టు అంటారు దాన్ని. అలాగే ఈ యొక్క నేను కొన్ని రాసులలో పుట్టిన వారు పట్టువదులని విక్రమార్కులు. అంటే వీళ్ళు ఏదైనా సరే సాధించాలి అనే ఒక గట్టి మనస్తత్వంతో ఉన్నటువంటి కొన్ని రాసుల పేర్లు చెప్తానండి. అయితే దీంట్లో చాలామంది ఇప్పుడు ఉదాహరణకి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో కొన్ని వేల మంది ఉండొచ్చు. అందరి మనస్తత్వం ఒకటేనని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ తేదీలను బట్టి, వాళ్ళ యొక్క డెస్టి నెంబర్లను బట్టి వాళ్ళ మనస్తత్వం మారుతుంది. వాళ్ళు ఒక్కొక్క నెంబర్లో పుట్టి ఒక్కొక్క రాసులలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు చేంజ్ అవుతాయి. ఒకరు ఒక చిన్న చీమకే భయపడిపోతారు, బాగా భయపడిపోతారు. మరి అదే చిన్న చీమను చూస్తే భయపడిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా. ఒక్కొక్కరు చీకట్లకు దర్జాగా వెళ్ళిపోయి అక్కడే ఉంటారు. కొందరు చీకటి అంటే భయం, ఇంట్లోనే ఉంటారు, చీకట్లో బయటికి వెళ్ళరు. మరి ఒకటే రాసి ఒకటే పేరు పెట్టుకున్న వాళ్ళే ఉండొచ్చు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వేరు. అంటే దీంట్లో కొంతమంది బాగా దృఢ సంకల్పంతో ముందుకెళ్తారు, కొంతమంది మామూలుగా ఉంటారు. మరి దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే వాళ్ళను అలా తయారు చేస్తుంది. అలాంటి సంఖ్యాబలాన్ని మీరు కనుక మీ పేరులో కనుక మీరు పెట్టుకున్నట్టయితే 100% మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయండి. నేను చెప్పినటువంటి ఈ యొక్క కొన్ని రాశులు అవేంటంటే అగ్నితత్వపు రాశి ధనస్సు రాశి, మరియు భూతత్వపు రాశి మకర రాశి, మరియు వాయుతత్వపు రాశి కుంభరాశి, మరియు జలతత్వపు రాశి మీనరాశి. ఈ మూడు రాశులు, ఈ యొక్క నాలుగు రాశులు సారీ అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, ఈ నాలుగు రాశుల వారు పట్టువదలని విక్రమార్కులుగా వాళ్ళు ఏదైనా సాధించుకునేంత శక్తి వాళ్ళలో కలిగి ఉంటుంది. మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే వాళ్ళ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబర్కి వాళ్ళ పేరు అనేది కూడా ఏ గ్రహంలో ఉంది, ఏ సంఖ్యాబలంలో ఉంది, ఏ న్యూమరికల్ నెంబర్లో ఉంది, మరి ఆ పేరులో ఉన్నటువంటి కాన్సోనెంట్స్ ఏంటి, ఫిల్లర్స్ ఏంటి, మరియు వీళ్ళకు నడుస్తున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, మరియు వీళ్ళకు లగ్నం నుండి ఇరువైపులో ఉన్నటువంటి పాపగ్రహాలు ఉన్నాయా, శుభగ్రహాలు ఉన్నాయా, మరి వీళ్ళ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క అస్తరేఖలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తేనే మీ యొక్క పేరును సరి చేస్తేనే మీకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది. మీరు పట్టిన దానికి ఫలితం అనేది కూడా నెరవేరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.